హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సాయిశ్రీ గేమింగ్. సారీ గైస్, నేనైతే లైవ్ అయితే పెట్టలేదు, ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ సిగ్నల్ అయితే లేదు, చాలా తక్కువ ఉంది. లైవ్ పెట్టినా క్లారిటీ రావట్లేదు, ఇక్కడ వైఫై అయితే లేదు. అందుకని వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెట్టడం జరిగింది. ఇదైతే గిల్లో అరుణ్ తర్వాత ఫ్రెండ్స్తో అండ్ మళ్ళీ తమ్ముడితో ఆడాను. ఓకే, చూద్దాం అసలు ఎలా ఆడానో ఏంటో. నాకు ఇక్కడ సిగ్నల్ తక్కువ పడింది, పిన్ హై అయ్యింది. అలా నార్మల్గా ట్రై చేసాం. ఫస్ట్ 88 నార్మల్ రూమ్. ఇదైతే నార్మల్ రూమ్ అయితే కాదనమాట, బ్లూ కార్డ్ ఉంటుంది కదా, బ్లూ కార్డ్తో ఆడాము. నేనైతే ఫస్ట్ ఆడలేను. మీ అందరికీ తెలిసే ఫస్ట్ గేమ్ నేనైతే ఆడలేను. నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఫస్ట్ ఇదే ఓపెన్ చేయడం గేము, అందుకే నేను పెద్ద ఆడలేకపోయాను. ఫస్ట్ అయితే హెడ్ షాట్ పడిపోయింది అనమాట. మళ్ళీ కానీ పడిచేసారు వీళ్ళు. వరుణ్ ఒక్కడే ఉన్నాడు, అనిల్ని కొట్టేశాను. వాడి దగ్గర షార్ట్ రేంజ్ ఉందా, డెజర్ట్ ఈగల్ ఉందా, ఏముందిరా, కొట్టేశాడు. హెడ్ షాట్ మాట వీడు. మీరు హెడ్ షాట్ కొట్టడంలో ఫస్ట్ అరుణ్, మళ్ళీ ఇంకా అనిల్ అయితే పర్వాలేదు. హెడ్ షాట్లు అయితే బాగా కొడతారు, నాకు అంతలా రాదనుకో హెడ్ షాట్లు. అయితే ఏదో ట్రై చేసాం, ఏదో సరదాగా రికార్డ్ చేసి పెట్టాలని చెప్పేసి నేనైతే గేమ్ ఆడాను. హెడ్ పడిపోయింది మాట ఓపి. అలా ట్రై చేసేసాం మనం అంత పెద్ద ప్లేయర్లను కాదని మీకు ఎలాగో తెలుసు. ఏదో చిన్న ప్లేయర్ని అంతా ట్రై చేశాం సుమి. ఓకే, అనిల్ అయితే కొట్టేసాం. ఇప్పుడు అరుణ్ ఉన్నాడు. వీళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు ఆ రూమ్ ఆడితే. ఒకళ్ళు ఒక డియో ఆడారంటే ఒక ఎనిమిని ఒకలే కొట్టాలి, డౌన్ అయిన తర్వాతే మళ్ళీ ఇంకొక ఎనిమిని కొట్టాలి. అది మాట. నేను అరుణ్ కొట్టేశాను నేను ఇప్పుడైతే. అది తర్వాత రివ్యూ ఇచ్చుకోవడాలు కూడా లేవని చెప్పారు. నేనైతే ఒక గేమ్లో మాత్రం రివ్యూ ఇప్పించుకున్నాను, ఎందుకంటే నేను చూడలేదు, అది సిగ్నల్ పడలేదు అక్కడ నాకు. అందుకనే మళ్ళీ ఉన్నాడు అనిల్, ఒక్కడే ఉన్నాడు. చూద్దాం ఏమవుతుందో. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మనం వెళ్ళకూడదంట, అందుకే నేను వెళ్ళలేదు. వీళ్ళ విలేజ్ పెద్దదైనా సరే ఇక్కడ వైఫై అయితే లేదు, సిగ్నల్ కూడా చాలా తక్కువ పడుతుంది వీళ్ళకి. ఇంట్లోకి వెళ్తుంటే బయట అయితే బాగానే పడుతుంది, కానీ ఇంట్లోకి అయితే అసలు బాగా పడట్లేదు అనమాట. నేను లైవ్ పెడుతుంటే మొత్తానికి పడట్లేదు. ఇక్కడ 999+ పడుతుంది. ఎనిమి ఎక్కడి నుంచి వచ్చి ఎవరు కొడుతున్నారో తెలియట్లేదు, అండ్ క్లారిటీ కూడా రావట్లేదు. అందువల్ల నేను లైవ్ పెట్టడం అయితే ఈరోజు పెట్టలేదు, ఇంట్రెస్ట్ లేక. అలా వస్తే సిగ్నల్ మనకి ఆడబుద్ది లేదు, తర్వాత క్లారిటీ లేదు. కొట్టేశాడు హెడ్ అనమాట. ఓకే, మళ్ళీ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 1v2 ఇక్కడ. చెప్పాను కదా ఒకరినొకరు కొట్టుకోకూడదు, ఒకరిని ఒకరు టార్గెట్ పెట్టుకున్న తర్వాత వాడు నాకైపోతే మాత్రం ఇంకొకరిని కొట్టచ్చు మనం. అందుకని వాడేం కొట్టట్లేదు చూడండి. అనిల్ని ఫస్ట్ అరుణ్ని కొట్టేశాక అనిల్ వస్తాడు. ఇదన్నమాట వీళ్ళు ఇలా మాట్లాడుకొని పెట్టుకున్నారు మ్యాచ్. వీళ్ళు నాకైపోతాడు, అయిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడు మళ్ళీ. అదేరా అలా ఆడినా, నేను కొట్టేస్తాననుకున్నాను, అసలు మళ్ళీనే కొడతాడు అనుకున్నాను. మళ్ళీనే డౌన్ అయ్యాడు. దానికి తోడు ఏంటంటే వీళ్ళు రూమ్ మ్యాచ్ క్రియేట్ చేసినప్పుడు నాతో అయితే చెప్పలేదు. అందుకని నేను క్యారెక్టర్ అయితే కే క్యారెక్టర్తోనే వచ్చేసా. వీళ్ళైతే స్కైలర్ క్యారెక్టర్ అయితే వాడారు, అందువల్ల వీళ్ళు క్యారెక్టర్ వచ్చేసి ప్లస్ అయ్యింది. గ్లోవల్ పడుతుంటే నాకు మైనస్ అయిపోయేది, ఫాస్ట్గా డ్యామేజ్ తగిలేసేది. ఎందుకంటే కే క్యారెక్టర్ చాలా స్లోగా అవుతుంది కాబట్టి మనకి హెల్త్ ఎక్కిది కాదు అది కే క్యారెక్టర్. అందువల్ల నేను ఫాస్ట్గా డౌన్ అయిపోయాను చాలాసార్లు. వీళ్ళ క్యారెక్టర్కి వీళ్ళకి ప్లస్ అవ్వింది, హెల్త్లో మనకి మైనస్ అవ్వింది అది అనమాట. అందువల్ల కొంచెం ఫాస్ట్గా పడిపోయేది అండ్ ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోయేదండి నేను. ఓకే వస్తున్నాడు ఇప్పుడు, చూద్దాం. రై ఏం రా, నాకు ముందే ఆట రాదు, నువ్వు అటు ఇటు కన్ఫ్యూజ్ చేసి రా మాకు. నేను కొట్టలేను సుమి, ముందే భయం నాకు రూమ్ మ్యాచ్ అంటే. ఏదో ట్రై చేసాం, ట్రై చేసినప్పుడు అన్నా సరే కొంచెం అటరే కొట్టేసాడు రే హెడ్ ఏం రా. ఇదేంతో కొట్టేసావురా, డబుల్ బ్యారెల్తో అయితే కాదు. చూడండి అబ్బాయి యూఎంపీతో కొట్టేసి చాలా టూ మచ్ అబ్బాయి ఇది. మళ్ళీ ఉన్నాడు, మళ్ళీ హ్యాండిల్ చేయగలడు ఇద్దరిని, కానీ చూద్దాం ఏమవుతుంది. M10 తీసుకున్నావు ఏంట్రా నువ్వు, M10 అయితే అయిపోయాకో. M10 రీలోడు లేటు, అన్నీ లేటు. తగిలితే ఓపి తగిలిది, లేకుంటే లేదంతది. M10 అంటే నాకు M10 వాడటమే రాదనుకో నేను అసలు వాడినది. డెజర్ట్ ఇవ్వాలన్నా M10 అన్నా AWM అన్నా అసలు మనకు రాని పని మాట అది, నేర్చుకోవాలి ఫ్యూచర్లో. నాకు ఆశ దాంతో
ఏడబ్ల్యూఎం తో కొట్టాలని చాలా ఇంట్రెస్ట్ అన్నమాట కాకపోతే నిన్న అయితే ఆడలేను దాంతో రాదు కాబట్టి ట్రై చేస్తాం అనుకుంటాను కానీ వర్క్ సమయంలో ట్రై చేయలేను అరే నాకురా మళ్ళీ ఓపి ఓపి డౌన్ అయ్యాడు అడైతే తగిలిందన్నమాట వీడికి ఓపి మాట अरे नीन हेड शॉट कोट्टानु कदरा वाड़ की रेड कलर वच्चिंदि कदा कानी वाड़ बॉडी डैमेज तो किल पड़िंदि मन की नीनैते चेप्पालंटे अयिपोयानु नीन एंदुकंटे के क्यारेक्टर इदि अल्लु स्केलर क्यारेक्टर तोंडि अब्बा मीरु चाइना क्यारेक्टर्लु पेट्टुकोनि आडेसारन्नमाट मनं कोंत वीडियो अयिते डिलीट चेयडं जरिगिंदि एंदुकंटे इक्कडे मन की सिग्नल पड़लेदु अंदुके नाकु अव्वेनन्नमाट अंदुके रिवैव अयिते इम्मनि तम्मुनि चेप्पानु वच्चिच्चाडु लेकिन वील रिव्यू इवर नाक रिव्यूल अं इधर कलसी कटा लेकड़ चचिपते कट इदे बहुत कोई गेम एद इंट्रस्ट आड़ी वील तो नीन सरदा सरदा आड़ने वीडियो ने एडिटिंग से पेटा जरूर एंकंटे रूम मैच आड़ नीन मे अंदर तेस एवरना सर रूम मैच आड़ दाका चेपे नीन आड़ान चुपाबी तुंरा तुंरा इधी पड़ी जट लेन पड़ीसा मल्ल कुट्रा मल्ल कुट्रा मन को हेल्थ को बालेदन अंत फास्ट माटा का अंत फास्ट आड़ का असला हेल्थ पड़े चला ओपिक लेदन ओपिक मोतम पटाला కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా ఆవేశంలా వస్తుంది అందువల్ల కొంచెం తక్కువ తక్కువ మాట్లాడుతున్నా 1 వర్సెస్ 1 నే ఉంది ఇక్కడ హోపీ హెడ్ షాట్ రాసలా హోపీ హెడ్ కొట్టాడు అన్నమాట ఇది ఎక్కడెనక మనకి సిగ్నల్ పోయింది చూడండి మీకు చూపిస్తున్నా 390 అన్న అలా పడింది సిగ్నల్ అక్కడ పిన్ వచ్చే వరకు వాడిని కొట్టొద్దని చెప్పినా ఎందుకంటే వీళ్ళు పక్కపక్కనే కూర్చున్నాం మేమందరం పక్కపక్కనే కూర్చొని ఆడినమాట దూరంగా ఉంటే మనల్ని కొట్టేసిన వాడే కానీ దగ్గరగా ఉండి పక్కనే ఉన్నాడు కాబట్టి కొట్టొద్దు మీకు నాకు సిగ్నల్ లేదని చెప్పినా అందుకే ఆగాడు అది నాతో అందరం ఆ దగ్గరే కూర్చొని ఆడినమాట ఓపి హెడ్ పడిందిమాట అప్పుడు హెడ్ షాట్ వీడేడుస్తున్నాడు అన్నమాట ఫస్ట్ మనల్ని కొట్టేసినా మనకి కిల్ వచ్చేసింది అన్నమాట ఎస్సే తగిలేసింది ఇప్పుడు అరుస్తున్నాడు వదినా నన్ను కొడుతున్నా వదినా అంటున్నాడు వాడు అన్నే కొట్టేసాడు అన్నమాట ఇంకా ఎలాగ కొట్టేస్తున్నాను అని చెప్పేసి కొట్రా మళ్ళీ కొట్రా ఓపి అన్నమాట ఇంకా లాస్ట్ రౌండ్ అయితే ఉంది ఎవరు విన్ అవుతారో ఏంటో చూడాలి ఇప్పుడు డ్యామేజ్ మాత్రం గట్టిగా ఇస్తున్నాడు హెడ్ మీద హెడ్ కొట్టి మనకి మనకైతే హెడ్ షాట్లు కొట్టడం రాదేసమే ఏదో చిన్న చిన్న ప్లేయర్స్ం కాబట్టి మనం వీళ్ళు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు రూమ్ మ్యాచ్లు ఆడడంలో చాలా ఇంట్రెస్ట్ గా పెడతారు వీళ్ళు అందువల్ల చాలా బాగా ఆడుతూ ఉంటారు గైస్ మీరైతే ఎవరు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అయితే తీయొద్దు చాలా జాగృతగా ఉండండి బయట వాతావరణం అయితే బాలేదు ఓకేనా ప్రతి ఒక్కరు మాస్క్ అయితే యూస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ओके गाइस इदे इक्कड़ वीडियो अयिते बोया अयिते मनमे कोट्टेसामन्नमाट ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयडम अयिते मर्चिपोवद्दु बाय टाटा टेक केयर ऑल